ఇప్పుడు మనం వాట్ ఈస్ అ టైప్ కన్వర్షన్ అండ్ వాట్ ఈస్ అ టైప్ కాస్టింగ్ అంటే చూద్దాం. ఎందుకోసం అంటే దీస్ ఆర్ టూ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ టాపిక్స్ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంది. దట్స్ వై ఐఎమ్ ట్రైయింగ్ టు కవర్ దిస్ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. మీకు ఏవేవైతే కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నారో తెలుగులో, ఈ కంప్లీట్ కోర్సెస్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అవి అండ్ అడిషనల్ కోర్సెస్ చాలా మన వెబ్సైట్లో నేను కంప్లీట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాల్సిన కోర్సెస్ తెలుగులో నేర్చుకుందామంటే అవి మీరు అక్కడే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్రోల్ చేసి పే చేసే ముందు మీరు కావాలంటే ప్రివ్యూ వీడియో ఉంటుంది ప్రతి కోర్స్కి. సో మీరు ప్రివ్యూ వీడియో ద్వారా క్వాలిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మేము ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటి అని కంప్లీట్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రైస్ నెంబర్ ఇస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. మా టీం మీతో రెస్పాండ్ అవుతారు. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక జావా వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మనం టైప్ కన్వర్షన్ చేయొచ్చు, అలాగే టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఏ వేరియబుల్ ఆఫ్ వన్ టైప్ కెన్ రిసీవ్ ద వాల్యూ ఆఫ్ అనదర్ టైప్. హియర్ మనకి టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టైప్ కన్వర్షన్. అసలు టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? వేరియబుల్ ఆఫ్ స్మాలర్ కెపాసిటీ ఈజ్ అసైన్డ్ టు అనదర్ వేరియబుల్ ఆఫ్ బిగ్గర్ కెపాసిటీ. ఇక్కడ మీకు నేను ఫ్లో చూపిస్తున్నాను కదా, దీన్నే మనం వైండింగ్ కాస్టింగ్ అని కూడా అంటారు. అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి. సో దిస్ ఈజ్ అ నార్మల్. సో దీన్ని కన్వర్షన్ అంటాం. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్. మనం బైట్ నుంచి షార్ట్కి కానీ ఇంటికి కానీ ఫ్లోట్కి కానీ, అంటే చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళడం. అంటే స్మాలర్ కెపాసిటీ ఉన్నదాన్ని మనం హై బిగ్గర్ కెపాసిటీ ఉన్నదానికి అసైన్ చేసినప్పుడు దీన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డబల్ డి అనేది ఉంది. వీఆర్ అసైనింగ్ దట్. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 10 అనేది తీసుకుని ఆ ఐని మనం డబల్కి అసైన్ చేస్తున్నాం. అంటే ఇంటీజర్ ఈజ్ స్మాలర్ దాన్ డబల్ కదా, సో ఇక్కడ మనం టైప్ కన్వర్షన్ అనేది చేస్తున్నాం. ఓకే, దిస్ ప్రాసెస్ ఈజ్ ఆటోమేటిక్ అండ్ నాన్ ఎక్స్ప్లిసిటీ. అంటే మనం దాని గురించి ఏం చేయగల. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైప్ కన్వర్షన్ అంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్? టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? A variable of larger capacity, అంటే పెద్ద larger capacity ఉన్నదాన్ని we are trying to assign to the another variable of smaller capacity. అంటే పెద్దదాన్ని చిన్న కెపాసిటీ ఉన్న వేరియబుల్ టైప్కి మనం అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, అంటే రివర్స్ మాట. డబల్, ఫ్లోట్, లాంగ్, ఇంట్, షార్ట్ టైప్, దీన్ని మనం నారోయింగ్ అంటాం, నారోయింగ్ కాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు డబల్ డి ఈక్వల్ టు 10 అనేది ఉంది. దాన్ని నేను ఇంట్లోకి పెడదాం అనుకుంటున్నాను. అంటే ఇంట్ ఐ ఈక్వల్ టు ఇంటీజర్ ఆఫ్, అంటే టైప్ కాస్టింగ్ ఆపరేటర్ అంటారు. నేనైతే విత్ ఇన్ ద బేసెస్ పెట్టాను చూసారా, దాన్ని టైప్ కాస్టింగ్ ఆపరేటర్ అంటారు. దాన్ని మనం ఇక్కడ చూడండి, ఐ ఈక్వల్ టు విత్ ఇన్ ద బేసెస్ ఇంట్ డి, అంటే డీని నేను ఇంటీజర్ ఫార్మాట్లోకి మార్చుకుందాం అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఐ. నేను ఆ వాల్యూని ఐలోకి హోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. In such cases, we have to be explicitly specify the type cast operator, and this process is known as typecasting. దీన్ని మనం typecasting అంటాం. To understand the typecasting, we will see a small program. టైప్ కన్వర్షన్కి నేను పైన స్నిప్పెట్ చూపిస్తున్నాను చూసారా, ఆ స్నిప్పెట్ ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ టైప్ కన్వర్షన్. ఇంట్ క్లాస్ టెస్ట్, నేను విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ ఇంట్ ఐ ఈక్వల్ టు 100, లాంగ్ ఈక్వల్ టు సమ్, ఎల్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చుకున్నాను, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు ఎల్ అని ఇచ్చుకున్నాను. నేను వాల్యూస్ అనేది కన్వర్షన్ చేసుకున్నాను. బట్ ఇక్కడ నేను టైప్ కాస్టింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఎక్స్ప్లిసిటీగా టైప్ కాస్టింగ్ ఆపరేటర్ అనేది ప్లేస్ చేసుకున్నాను. దట్ ఈస్ ద థింగ్ వాట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్. This is all about the type conversion and type casting. I hope this is clear. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.